ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిదన పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారం అండి. నా పేరు మేడిశెట్టి నాగమణి, మాది గొల్లపురాలు. అలాగే మన జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, వర్మ గారికి, మర్రే శ్రీనివాసరావు గారికి, విష్ణు కుమార్ రాజ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛని పథకం అనేది మీ చరిత్రలో మర్చిపోలేని రోజు సార్. ఎందుకంటే మా దివ్యాంగుల్ని ఆలోచించి 3000కి 3000 రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కూటమి ద్వారా ఇది మాకు దివ్యాంగులకు అందరికీ వర్తించింది సార్. ఒకరోజు మీరు ఇదే వారాహయాత్రలో ఇక్కడ నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో, ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు తన మరిచి నేల మీద కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్. మాకు దివ్యాంగులు బాగా మంచానికి పరితమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వండి, నార్మల్ నడిచిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము. ఉపాధి అవకాశాలు మనం అడిగాము. 10,000 కాదు 15,000 ఇచ్చారు. కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు. మా దివ్యాంగులు ఎవరూ కూడా మర్చిపోము. ఈరోజు పెన్షను మాకు 6,000 రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని వెనకతలు ఎంతో కష్టం ఉంది. 23 జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా శ్రీ మణ్యమంద మాధకృష్ణ గారు కూడా మా వెనకతలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈరోజు ఈ 6,000 రూపాయలు పెన్షన్కి అందుకున్నాం. రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు 4% రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మాకు 95,000 పెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం. మాకు పెన్షన్స్ పెంచలేదు పోయి 95,000 పెన్షన్ తీసేయడం అనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ సార్, మీరు మాత్రం 95,000 పెన్షన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేదు.